మరి నా అనుభవం తక్కువ సమయంలో ముగిస్తాను. గురి ఆజ్ఞతో ప్రారంభిస్తున్నాను. నేను 2010లో ధ్యాన పరిచయం ఇద్దరు వ్యక్తులతో నాకు జరిగింది. అవి ఇద్దరు వ్యక్తులు కైక్లోర్ పెరిమెంట్ సొసైటీ నుంచి నా దగ్గరకు వచ్చి, ఏమండి బాస్ గారు ఇల్లు ఇదేనా అని నన్ను అడిగారు. అవునయ్యా, ఏమిటి కారణం అడిగాను. ఏమండి కైక్లోర్లో ప్రతి ఆదివారం మేము క్లాసులు పెడుతున్నాం, ధ్యానం క్లాసులు, మీరు రావాలి, మీకోసం వచ్చామని వారు అడగటం జరిగింది. ఏమయ్యా ధ్యానము ఏదో చెప్తారు, నాకు నచ్చదు, ఏదన్నా పార్టీ పెడుతున్నామండి, ఒక గురుపోతును కోసుకుంటున్నామండి, మందు పార్టీ ఉందండి అని చెప్పి కేకేసే వాళ్ళు వచ్చారు. కానీ ఇలాంటి వారు నా దగ్గరికి పనికిరారయ్యా, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఈ లోపల నా భార్య ఇంటిలో నుంచి మాటలు వింటూ, అదేంటండి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు, కనీసం కూర్చోమనలేదు అని ఆవిడ కూర్చోబెట్టింది. వారు ఏమండి రేపు ఆదివారం రండి అని వారు అడిగితే, నా మాట కాదనకుండానే, నా మాట అడగకుండానే ఆవిడ మేము వస్తున్నామని మాట ఇచ్చేసింది. మరి నేను అనుకున్నాను, సరే నా భార్య మాట ఇచ్చింది, నాకు అనేకమైన సేవలు చేస్తుంది కదా, ఆవిడ మాట కాదనకూడదు, ఈసారికి వస్తామండి అని మాటిచ్చాం. ఎందుకనంటే ఆవిడ సేవ, నాకు చేసే సేవ, ఆవిడ నాకన్నా ముందే 10 సంవత్సరాల శాఖాహారి, 10 సంవత్సరాల నుంచి కూడా ధ్యానము చేస్తూ పూజలు చేస్తూ నన్ను శాఖాహారం నుంచి శాఖాహారానికి తీసుకురావాలని. ఈ మందు నా చరిత్ర కూడా 2 మాటలు మందు గురించి కూడా చెప్తే కానీ పూర్తిగా అవగాహన రాదు కాబట్టి గతం చరిత్రలోకి వెళుతున్నాను. గతము తెలుసుకున్నాక ధ్యానంలోకి వచ్చాక మార్పు, మార్పు గురించి పెద్ద చెప్పక్కర్లేదు. గతములో నేను ఏ రకంగా ఉండేవాడిని అంటే, నాకు స్నేహితులు ఎవరన్నా ఉన్నారా అంటే మందుబాబులే. స్వామీజీలు అన్నా మందు తాగకుండా ఎవరన్నా స్నేహితులు జక్కరావు గారు అంటే వారు ఎవరన్నా ఉంటే నేను అనుకునేవాడిని. వీళ్ళు గత జన్మంలో ఎవరికి పెట్టులేరు, ఈ మందు రుచి తెలియలేదు వీళ్ళకి అని అనుకుని వాళ్ళతో స్నేహాలు చేసేవాళ్ళని కాదు. మీకంటే ముందు మేము కూడా మందు బాబులమే, ఇప్పుడైతే మానేసాం అంటే నేను అనుకుంటా ఉండేవాడిని. నేను అనుకుని అలాంటి వాళ్ళతో స్నేహాలు చేసేవాళ్ళని కాదు. ఆ స్నేహాలు నాకు గొప్ప గొప్ప స్నేహితులు, వాళ్ళతో పాటు కోడి పందాలు వేసేటి వాళ్ళు, నేను కూడా కోడి పందాలు వేసుకుంటూ అనేకమైన సమస్యలు చేసుకుంటూ ఆ రకంగా మందు కొంతకాలం సమయంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు మందు తీసేసాడు. మందు తీసేసినా సరే మేము మందు మానలేదు. మందు తాగుతానే మందు బ్రాందీ షాపులు వచ్చాక ఏమైనా సరే బ్రాందీ షాపు కావాలని బ్రాందీ కోసం నా మిత్రులతో వెళ్ళి కలిదండి మండలం మండలమే బ్రాందీ షాపు టెండర్ వేసి ఒక షాపు కనీసం అని వెళ్ళి మండలంలో ఉన్న షాపులన్నీ టెండర్లు వేసి వ్యాపారంలోకి, మందు వ్యాపారం తాగుడు కోసం వ్యాపారం మొదలెట్టాం. తాగటానికి ఒక షాప్ అన్నా కావాలా మనకు తాగటానికి, లేకపోతే కుదరదు, ఎవరి షాపులోకి వెళ్ళి తాగాలంటే కుదరని, షాపే పెట్టుకుందామని వెళితే ఒక షాప్ కోసం వెళ్తే కల్దిండిలో 4 షాపులు కూడా టెండర్ ద్వారాగా నాకే రావడం జరిగింది. 4 షాపులు టెండర్ చేస్తున్నా, చాలా వ్యాపారం చాలా చాలా ఆనందంగా తాగుతుంది, మిత్రులతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. దీంతో పాటు వారానికో రోజు 4 గురుపోతులు వేసుకెళ్ళేవాళ్ళం. ఏదో గుడి దగ్గరికి, అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి 4 పోతులు వేసుకొని మిత్రులతో స్నేహితులతో అందరితో బ్యాండ్ మేళం పెట్టుకొని చాలా సంబరంగా చేసి వారం వారం ప్రతి ఆదివారం పోతుల్ని అమ్మవారి గుడి కడ వేసి ఆ తల మీద తల వేరి మొండి వేరే వెళ్ళాక ఆ తల మీద బ్రాందీ సీస పోసేవాళ్ళం. ఎందుకని పోసేవాళ్ళం అంటే, నేను చక్కగా తాగుతున్నాను, మీరు పోతా కూడా మీరు కూడా తాగండి అని బ్రాందీ విసికి ఆ నరికేసిన తల మీద ఆ నోటులో పోసేవాళ్ళం. చాలా ఆనందంగా ఉండేది. ఓహో ఇలాగే చేయాలనుకుంటే మా మిత్రులందరూ నాకు చప్పట్లు కొట్టేవాళ్ళు.
స్నేహితులందరూ చప్పట్లు కొట్టేవాడు. ఆహా, ఇది ఏదో గొప్పగా ఉందని అది ఎంజాయ్ చేస్తూనే ఉండేవాడు. అలాగ కొంతకాలం జరుగుతుంది. మరి ధ్యాన ప్రచారము చేయడానికి ఇద్దరు మిత్రులు వచ్చారు. ఈ మిత్రులు వచ్చాక, ఎందుకంటే తొందర లాగేస్తున్న సమయం లేదు కాబట్టి, మీరు అర్థం చేసుకుంటే తల్లులారా కొంత ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటే ఇద్దరికి వచ్చేద్దాం. సరే, ఈ రకంగా ఎంజాయ్లో మరి ఇద్దరు మిత్రుల ద్వారాగా ధ్యానంలోకి వెళ్ళాం. ధ్యానంలోకి వెళ్ళాక ధ్యానము ఒక వారం వెళ్ళాక అక్కడ ఉన్న మిత్రులందరూ పరిచయం అయ్యి, ఏమంటే ఈ బాస్ గారు మళ్ళీ వారం రావాలని అంటే, నేను మాట ఇవ్వకుండానే నా భార్య మళ్ళీ మాట ఇచ్చేసింది. సరే, ఆవిడ మళ్ళీ మాట ఇచ్చేసి మేము వస్తామని అంటుంది. సరే, ఆవిడ మాట ఏమైనా వినాలి, ఎందుకంటే అర్ధరాత్రి కాడ కోడిపందము వేసి రాత్రి 11 గంటలు 12 గంటలు సమయంలో కోడిని తీసుకొచ్చి వాడుకోడి, దాన్ని కోజా అంటాం, పందెములో వాడుకోని కోడిని కోజా అంటాం, ఆ కోజాని తీసుకొచ్చి రాత్రి 11 12 సమయంలో వండి పెట్టమని వాళ్ళం. ఆవిడ ఆ కోడిని బాగు చేసి కోసి మాకు వండి పెట్టేది. ఎందుకని, ఆవిడకి చక్కగా పూజలు ధ్యానం అంటే చాలా ఇష్టం కదా. నేను అంటా ఉన్నోడిని, నీవు ఎన్ని ప్రయత్నం ఎన్ని పూజలు ఎంత ధ్యానం చేసినా భర్తని ఆనందంగా ఉంచలేకపోతే ఎంత వ్యర్థం. నన్ను ఆనందంగా ఉంచు, నువ్వు ధ్యానం చేసుకో. నాకు ఆనందం లేనప్పుడు ధ్యానం ఎవరికి, నీ భక్తి ఎవరికి, నీ పూజ ఎవరికి అని సెంటిమెంట్గా చక్కగా ఆవిడకి చెప్తే ఆ మాట నిజమే. చక్కగా భర్తను చక్కగా చూసుకోవాలి అని చక్కగా కోడి కోసి వండి భోజనం తయారు చేసి భర్తకు పెట్టచ్చు, అంతవరకు ఓకే. నాతో పాటు ఇంకో 4 మిత్రులు ఉండేవాళ్ళు. ఒక కోడిని పందివేయాలంటే ఒకడు కోడికి కత్తి చుట్టాలి, ఒకడేమో ఉదరుడు కావాలి, ఒకడు రక్తం కారుతుంటే బూరద పెట్టాలి, అలాంటి మిత్రులు 4 కావాలి. ఆ 4 నాతో పాటు 4 కూడా వంట చేసి భోజనం పెడతా ఉండేది. అలాగా ఆవిడని చాలా హింస పెడతా ఉండేవాడిని. మరి ఒక్కసారిగానే మాట నలగదా అంత చేసి పెట్టే మనిషికి. ఆవిడ మాట విని 2వసారి 3వసారి 4వసారి ధ్యానం క్లాస్కి వెళ్ళేసేపటికి ఆ సత్సంగం ద్వారాగా చాలా నాకు తెలియని విషయాలు సత్సంగము ద్వారాగా ఆ ధ్యానము చేస్తా నాకు మనస్సు చాలా పులకరించి, ఓ ఇక్కడ ఏదో సత్యం ఉంది, ఇంత గొప్ప సత్యము తెలుసుకోకుండా ఎప్పుడు ఒకే మార్గంలో ఉన్నాం అని ఆ ధ్యానము చేస్తూ అదే సమయంలో పెరిమెంట్ విశేషాలు తెలుసుకొని ఇంటి మీద కొత్తగా ఇల్లు కడుతుంటే ఇంటి మీద పెరిమెంట్ కట్టుకుని నిర్మించుకోవడం జరిగింది. సరే, ధ్యానము బాగానే ఉంది, మాంసం మానేసాము, బాగానే ఉంది. కానీ మందు వ్యాపారం చాలా జోరుగా జరుగుతుంది. మందు వ్యాపారం మానలా నేను, మందే నేను తాగడం మానా, నేను మాంసారం తిన్నా మానేసా, వ్యాపారం చాలా జోరుగా జరుగుతుంది. మండలం అంతా వ్యాపారం బాగా జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, ధ్యాన ప్రచారం మండలం అంతా చేస్తున్నా. అప్పుడు ఆ రోజుల్లో సప్తమ క్లాసులతో పాటు మేము 7 క్లాసులు ప్రతి గ్రామానికి, ఏ గ్రామం వదలకుండా ఒకే రోజు 7 ఎంచుకొని 7 చేస్తూ ఉండేవాళ్ళం. ప్రచారం చాలా బాగుంది, ధ్యాన ప్రచారం. కానీ వ్యాపారం మబ్బి వ్యాపారం, మండలం అంతా బ్రాందీ వ్యాపారం చేస్తూనే ఉన్నా. ఇది పక్క వ్యాపారం, ఓ పక్క ధ్యాన ప్రచారం. కానీ నేను ధ్యానంలో కూర్చుంటే ఏదో తప్పు జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది, ఏమిటి ఏమిటి అని మనసు తప్పులాడుతుంది. తెలుసుకోవాలనుకున్నాను, పెద్దలతో ద్వారాగా తెలుసుకుందాం అనుకున్నా, వాళ్ళతో ఎవరితో తెలుసుకున్నాను ధ్యానం ద్వారాగా నేను నేర్చుకోగలుగుతావు అనేది సందేశం వస్తుంది. ఒకరోజు రానే వచ్చింది సందేశం, నువ్వు చేసే వ్యాపారం కరెక్ట్ కాదు, వ్యాపారం జనాన్ని మబ్బి పెడుతున్నావు, వ్యాపారం చేస్తున్నావు, నువ్వు మానేసావు, నీ భార్య పిల్లలు బాగున్నారు, సంతోషంగా ఉన్నారు, నీ కుటుంబం సంతోషంగా ఉంది, ఎద్దటి వాళ్ళ సంతోషం మీద డబ్బులు వేరుకుంటున్నావు, అది సంతోషం కాదని ధ్యానంలో తెలుసుకున్నా. వెంటనే మిత్రులందరిని కేకేసి, నేను పార్ట్నర్స్ అందరిని కాకేసి వ్యాపారాన్ని, ఈ రోజు నుంచి నేను నాకు వ్యాపారంలో లాభాలు అక్కర్లేదు, నేను ప్రచారం చేసుకుంటాను అని ప్రచారంలోకి వచ్చి కొండంగనే గ్రామంని ఒక ఎంచుకొని 108 గురువారాలు ప్రతి గురువారం వన్ డే క్లాసులు పెట్టుకొని 108 అదే గ్రామంలో క్లాసులు చేర్పుకుంటూ ఆఖరి వారం, లాస్ట్ వారం 108 పత్రిజీ మేడం గారు, స్వర్ణ మేడమ్మ గారు మేడం క్లాస్ పెట్టించాం. ఆఖరి రోజు, లాస్ట్ రోజు, ఆ రోజు 108 మాస్టర్లు 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాస్టర్లందరినీ పిలిచి ఒకే రోజు ఒకే వేదిక మీద సన్మానం కార్యక్రమం
మొదలెట్టించాం. ఆ సన్మానం కార్యక్రమంలోనే జరుగుతుండగానే ఒక వ్యక్తి వచ్చి ఆ గ్రామంలోనే 5 సెంట్లు సాయి వేణుగోపాలం ఆయన పేరు, ఆయన 5 సెంట్లు భూమి విరాళం ఇస్తానండి పెరిమిట్ కట్టుకోమన్నారు. ఆ రోజు మనం పెద్దలందరూ ఉన్నారు, జక్కరావు గారు, పద్మావతి మేడం గారు, అలాగే ఎర్నేని ప్రసాద్ గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్లంతతోనే మాస్టర్లతోనే వాళ్ళ భూమి పూజ స్వర్ణమాల మేడం గారితో భూమి పూజ కూడా జరిగిపోయింది. భూమి పూజ జరిగిపోయింది 45 రోజులు 60 రోజుల లోపలనే పత్రిస్తార్త ఓపెనింగ్ జాయిన్ చేసాం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు జ్ఞాన ప్రచారం, ఇంటింటి జ్ఞాన ప్రచారం, గడప గడప జ్ఞాన ప్రచారం, ప్రతి గడప జ్ఞాన ప్రచారం చేస్తుంటే పెద్దలంక అనే గ్రామం, పుట్లపూడి అనే గ్రామం, మరి రామరెడ్డి గారి క్లాస్ ఆకార రోజున రామరెడ్డి గారి క్లాస్ తీసి పెట్టించాం. అక్కడ రామరెడ్డి గారు అన్నారు, ఏమండి ఈ గ్రామంలో పెరిమెంట్ వస్తుందని ఆయన రామరెడ్డి గారు అక్కడ చెప్పడం జరిగింది. అదే చూపిద్దాం రండి గుడిలో కడదాం అనుకుంటున్నాం అని ఒక వ్యక్తి తీసుకెళ్ళి గుడిలో సైట్ చూపిస్తే రామరెడ్డి గారు వీళ్ళంతా అన్నారు, ఏమంటే రామాలయంలో పెరిమెంట్ లోపల కడతాం కాదు మరి బయట కట్టాలి అంటే అప్పటికప్పటికి స్థలం 5 సెంట్లు అక్కడ ఉన్న వ్యక్తి ఇచ్చి ఆ స్థలంలో పెరిమెంట్ స్టార్ట్ చేసి రేపు అదే పబ్లిక్ పెరిమెంట్ రేపు సార్ చేతుల మీదగా రేపు ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే మా అన్ని లంకల గ్రామాలు, కలిదిండి అంటే కొంచెం టౌన్ కానీ మేము చేసే ప్రసారం అంతా లంకలు, పెదలంక, మట్టకుంట, మూలలంక, రెడ్డి లంక, అన్ని లంకలే. అలాంటి లంకల్లో ఒక్కో గ్రామానికి ఒక పెరిమెంట్ పబ్లిక్ పెరిమెంట్ కట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆ గ్రామస్తులకు సరిపడా ఒక పెరిమెంట్, ఇంకో గ్రామంలో పోయి వెళ్ళి ఆ గ్రామంలో పెరిమెంట్, ఏ పెరిమెంట్ కట్టినా మేము 100 మంది సభ్యులం కలిపేసేసుకుంటాం. ఈ గ్రామంలో మాకు లేదు, ఆ గ్రామం మాకు కాదు అని అన్నాం. ఎక్కడ జరిగినా అంతరం సభ్యులమే. ఆ రకంగా ప్రతి గ్రామానికి గ్రామానికి ఒక 18x18x పెరిమెంట్ని స్థాపించి పబ్లిక్ పెరిమెంట్లు మేము చేసుకుంటూనే వస్తున్నాం ఈ 15 సంవత్సరాల నుంచి. రేపు 2 పెరిమెంట్లు సార్ ద్వారాగా మేము ఓపెన్ చేసుకుంటున్నాం. మరి నాకు ఇచ్చిన సమయము అయిపోయింది, ఇంకా అనుభవం చెప్పాలండి, ఇంకా 2 గంటలు ఉంటుంది ఇక చాలు, మరి సమయము సరిపోయింది కానీ మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.